ఇంకేం రాజకీయం చేస్తారు మీరు ఏం ఎందుకు రాజకీయం చేస్తున్నారు మీరు రైతులతో రాజకీయాలు అవసరమా మీ మీ చిత్తశుద్ధి ఇదేనా ఇది మీ బాధ్యత గాదా దేశవ్యాప్తంగా సేకరణ బాధ్యత మీకు లేదా మీ బాధ్యతల్ని మీరు విస్మరిస్తూ పక్కదో పట్టిస్తారా మీరు పైగా రాష్ట్ర ప్రజల్ని అవమానపరుస్తారా మీరు మీకు ఎవడిచ్చిన హక్కు అని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని అవమానించే హక్కు మీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా నువ్వు నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మా మంత్రులను అవమానపరచడం కాదు మా మంత్రులు 70 లక్షల మంది రైతుల ప్రతినిధులుగా మీ దగ్గరికి వచ్చారే తప్ప నిన్ను అడుక్కోవడానికి రాలేదు నిన్ను బిచ్చమెత్తుకోవడానికి రాలేదు ఇది మా హక్కు ఇది నీ బాధ్యత నీ బాధ్యత నువ్వు నిర్వహిస్తావా లేదా అని నిన్ను అడగడానికి వచ్చాం నువ్వు నిర్వహిస్తావా చెప్పు నిర్వహించవా చెప్పు అంతే తప్ప మీ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచే హక్కు నీకు లేదు అని చెప్పి నేను మనవి చేస్తావు అయ్యా నీకు చేతనైతే ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో రైతుల మీద కార్లెక్కిచ్చి పట్టపగలు నడి రోడ్డు మీద రైతుల్ని చంపిన ఒక కేంద్ర మంత్రి కుమారుణ్ణి ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు ఇదా మీకు రైతుల మీద ఉన్న ప్రేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా రెడ్ హ్యాండెడ్ గా పట్టపగలు దొరికిపోయింది కదా మీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే రైతులను చంపినటువంటి వారిని ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయరండి మీరు అవి వదిలిపెట్టి మా మీద బురద తెలుతారా మీరు మమ్మల్ని తిట్టే మేము పడతాం మమ్మల్ని తిట్టండి మమ్మల్ని అవమానపరచండి కానీ రైతాంగాన్ని అవమానపరిస్తే ఊరుకోం ఈ రాష్ట్రాన్ని అవమానపరిస్తే ఊరుకోం ఈ రాష్ట్ర సాధననే ఒక ఆత్మగౌరవ పోరాటం ఆత్మగౌరవం కోసమే తెలంగాణ సాధించుకున్నాం మా ఆత్మగౌరవాన్ని కించపరిచే హక్కు మీకు లేదు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎట చెప్తున్నంటే ఇప్పటిదాకా ఈ భూమి మీద ఈ తెలంగాణలో ఎవరికి బియ్యం కొననే లేదు ఇక బీజేపీ గవర్నమెంట్ వచ్చినాకనే బియ్యం కొంటుందా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అది కాంగ్రెస్ పార్టీయా యూపీఏ పార్టీయా జనతా పార్టీయా ఎన్డీఏ పార్టీయా వాజ్పేయి గారి పరిపాలనలో ఉన్న బీజేపీ పార్టీయా అది ఏ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నా వడ్లు కొంటూనే ఉన్నారు ఇలా కొత్త కొంటలేరు ఇదేందో పెద్ద ఫేవర్ చేసినట్టు ఇదేదో పెద్ద మేము ఏదో కాంది ఏదో పెద్ద మేం కాకనే కొంటున్నాం అన్నట్టు మీరు ఏంటండి డ్రామాలు ఇది ఆహార భద్రత చట్టం ప్రకారంగా దేశంలో ఇన్నేళ్ళు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కొన్నారు ఇప్పుడు కూడా నువ్వే కొనాలే ఇది ఏదో మీరు ఫేవర్ చేస్తున్నది కాదు మీరు బాధ్యతలను విస్మరిస్తున్నారు మీ బాధ్యతల నుంచి మీరు తప్పుకుంటున్నారు ఇవాళ మేము మీ దగ్గరికి వచ్చినామంటే మీ దగ్గరికి రావాల్సిన మాకు అవసరం లేదు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కనుక మీ దగ్గరికి వచ్చినాం కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీ దగ్గరికి వచ్చినాం మీ బాధ్యత కనుక ధాన్యం సేకరణ మీ బాధ్యత కనుక మీ బాధ్యతను గుర్తు చేయడానికి వచ్చినాం రాష్ట్ర రైతాంగం పక్షాన వచ్చినాం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మీ దగ్గరికి వచ్చినాం అంత మాత్రాన మీరు చిన్న చూపు చూడడం ఎట్లా చూస్తారు మమ్మల్ని అంత మాత్రాన మీకు అవమానించేటువంటి హక్కు మీకు ఉన్నదా ఇప్పుడు ఈ ధాన్యం సేకరణ అనేటువంటిది బైసా ఎందుకు వచ్చింది ఇప్పుడే సమస్య ఇన్నేళ్ళు ఎందుకు రాలే ఇన్నేళ్ళు అది జనతా పార్టీ ఉన్నా ఎన్డీఏ ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా యూపీఏ ఉన్నా ఎన్ని వడ్లు పండితే గన్ని వడ్లు కొన్నారు కొన్నారు కనుక పంచాయతీ రాలే ఇప్పుడు నువ్వు కొనా అని తిరికాసు పెట్టినవు కనుక పంచాయతీ వచ్చింది నువ్వు కొంటే ముచ్చట ఎక్కడదే కొంటకి పంచాయతీ అంటే ఎందుకు ఇది వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని వడ్లు వస్తే గన్ని తీసుకున్నారు దాంట్లో ముచ్చటనే రాకపోవు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ఫెసిలిటేట్ చేస్తుంది వడ్లు కొంటది మిల్లర్లకు ఇస్తుంది బియ్యం పట్టించి ఎఫ్సిఐకి ఇస్తుంది ఇప్పుడు ఇది మీరు చేయడం లేదు కనుక సమస్య ఇప్పుడు ఇంత స్పష్టంగా చెప్పినా కదా ఏ జిల్లాలో ఎన్ని వ్యాగన్స్ అవసరం ఎన్ని పెట్టలేదు మా మిల్లింగ్ కెపాసిటీ ఎంత మీరు ఎంత తీసుకుంటున్నారు సమస్య ఒక ఎన్ని లెటర్లు రాసినాం మేము ఇంత పచ్చి అబద్ధాలు ఒక కేంద్ర మంత్రి మాట్లాడచ్చా బైసా ఇదిగో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క లేఖ కూడా రాలేదు నేను యాజ్ ఎ మినిస్టర్ ఐ ఆన్ రికార్డ్ ఈ రాష్ట్రంలో ఉండే ఎఫ్సిఐ జనరల్ మేనేజర్ను నేను నా ఇంటికి టిఫిన్కి పిలిచి 2 గంటలు బతిలాను నేను ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఉన్నా నాకేం సమస్య అవుతుంది వడ్లు జల్ జల్ది కొనాలి కొనాలంటే వడ్లు పెట్టుకుందామంటే నేను రైస్ మిల్లర్లను కలెక్టర్లను మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లా 3 జిల్లాల కలెక్టర్లను మిల్లర్లను కూర్చోబెట్టి ఒక రోజు మీటింగ్ పెట్టినా మిల్లర్లు ఏమంటున్నారు సారా పోయిన వానకాలం వడ్లన్నీ కూడా ఆన్నే ఉన్నాయి వాడు ఎఫ్సిఐ వాడు అస్సలు తీసుకుంటలేడు ఈ కొని ఆడబెట్టాలా సార్ ఊకే తుఫాన్లు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడేమో మునుపటి లెక్క బాయిల్ రైస్ ఏమో బంద్ చేసాయి ఢిల్లీ వాళ్ళు బాయిల్ రైస్ ఉన్నప్పుడు కూడా తడిస్తే మాకేం ఇబ్బంది లేకపోతుండే తడిసినా డైరెక్ట్ బాయిలర్ ఎక్కిత్తుము బియ్యం బయటకు దిత్తుము ఇప్పుడు బాయిల్ రైస్ బంద్ అయింది కనుక బియ్యం తడిస్తే
బియ్యం రావు, తడిస్తే మేము చేయలేము, మేము పెట్టుకుందామంటే మాకు జాగ లేదు. పోయిన వానకాలం వడ్లు మేము బియ్యం బట్టిచ్చి సనత్ నగర్కి పంపితే ఐదైదు రోజులు ఎఫ్సీఐ గోడౌన్లో ముందు లారీలు అన్లోడ్ అయితలేవు. ఐదు రోజులు లారీ ఆడ ఆగితే 50,000 కిరాయి మా మీద పడుతున్నది. మాకు 25 వ్యాగన్స్ అవసరం ఉంటే, ర్యాక్స్ అవసరం ఉంటే 5-3 ఇస్తున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది. మీరేమన్నా ఎఫ్సీఐలతో మాట్లాడి కొన్ని గోడౌన్లు కిరాయికి తీసుకొని వాళ్ళు తొందర తొందరగా బియ్యాన్ని తీసుకున్నా, తొందర తొందరగా వ్యాగన్స్ పెట్టి ఈ రైల్వే ర్యాక్స్ పెట్టి తొందరగా తీసుకుంటే మేము జల్దీగా ఉంటామో అన్నారు. అరే ఇదేదో బాగుందని నేను ఎఫ్సీఐ జనరల్ మేనేజర్కి ఆడికేలే ఫోన్ చేసిన. భాయ్ సాహెబ్ నేను సంగారెడ్డిలో ఉన్నా, రేపు హైదరాబాద్ వస్తా, రేపు పొద్దున టిఫిన్కు రా అని చెప్పిన. మా కలెక్టర్లను పిలిచిన, మిల్లర్లను పిలిచిన, ఆయన కూసోబెట్టి అరే జల్దీ లావట్టే బియ్యము, మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ చెప్పింది నాకు. ఏమని బీహార్కి అలాట్ చేసింది కానీ రైల్వే వాళ్ళు ఇస్తలేరు సార్, కోచలు ఇస్తలేరు, రైల్వే వాళ్ళు ర్యాక్స్ ఇస్తలేరు సార్ అన్నారు. అంటే నేను చీఫ్ సెక్రటరీ సోమేష్కి ఫోన్ చేసిన ఆయన ముందు, సోమేష్ గారు మీరన్న రైల్వే జనరల్ మేనేజర్తో మాట్లాడి జర తొందర తొందరగా ర్యాక్స్ పెట్టించండి, తొందరగా బియ్యం పోతే మనకు జాగ దొరుకుతుంది, జాగ దొరికితే జల్దీ వడ్లు కొనొచ్చు అని మేం పైరవి చేసినాం. రైల్వే ఇజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్, ఎఫ్సీఐ ఇజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్, ఇది వాళ్ళ జాబ్, ఇది వాళ్ళు చేయాల్సిన పని. కానీ మా రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం కనుక మేము ఎఫ్సీఐ వాళ్ళని పిలిచి మాట్లాడినాం, మేము రైల్వే వాళ్ళకి మాట్లాడినాం, అయ్యా జల్దీ బియ్యం తీసుకొని బతిలాన. నా ఇంటికి ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ను తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో పిలిచి టిఫిన్ పెట్టి 2 గంటలు బతిలాండి, జల్దీ తీసుకోవా బియ్యం అని. ఇక పీయూష్ గోయల్ గారు మాట్లాడతారు, మాకు ఉత్తరమే రాలే, మమ్మల్ని అడగనేలేదు, ఇది రాష్ట్రం బియ్యం ఇత్తలేదు అని మా మీద ఆరోపణలు చేస్తాడు. ఇంతకంటే పచ్చి అబద్ధం, దగ మోసం, సత్యదూరమైన విషయం ఇంకోటి ఉంటుందా అని నేను అంటున్నా. అరే ఇది అంత ముచ్చట వడ్లు కొట్టవా కొనవా ఎక్కడ తెగిందే? ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టి యాసంగిలను వడ్లు వేయొద్దని రాయించుకునేది మీరు, మళ్ళా వడ్లు వేయాలని చెప్పి మాట్లాడేది వాళ్ళ బీజేపీ నాయకులే, ఇది ఎక్కడి కథ? నోసెటితో ఇప్పుడు ఏదో సామెతను చూడు, నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరిచ్చినట్టు ఇవాళ మీరే రాయించుకుంటారు, మీరే వడ్లు వేయిందని మాట్లాడితే మరి ఇప్పుడు ఎవరు? రేపు మాదొక బాధ్యతాయుతమైన ప్రభుత్వం, రేపు రైతులకు జవాబుదారితనంగా మేము ఉండాలి, మా రైతులకు నష్టం కాకుండా మేము చూసుకోవాలి. ఇలా మా ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడి 24 గంటల కరెంట్ ఇచ్చి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి దేశం లేవల్ చేయని విధంగా పెట్టుబడి సాయం రైతు బంధు ఇచ్చి కడుపులో పెట్టుకొని మా రైతుల్ని మేము కాపాడుకుంటుంటే మీరు మా రైతుల్ని రోడ్డు మీదకి తెస్తాం, మా రైతుల బతుకులు మేము ఆగం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మా రైతులు మేము కాపాడుకునే బాధ్యత మా మీద లేదా? థ్యాంక్ యూ బ్రదర్.